జిల్లా సమగ్ర వార్షిక నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో గత ఏడాది కాలంలో జరిగిన విశేషాలను గురించి తెలుసుకుందాం. ఈరోజు ఖమ్మం జిల్లాలో గత ఏడాది కాలంలో జరిగిన ముఖ్య పరిణామాలను గురించి తెలుసుకుందాం. ఇందుకోసం ఖమ్మం విలేకరి రమేష్ అందుబాటులో ఉన్నారు. నమస్కారం రమేష్. నమస్కారం అండి. గడిచిన సంవత్సర కాలంలో ఖమ్మంలో జరిగిన విశేషాలను గురించి చెప్పండి. ముఖ్యంగా కోవిడ్ అదుపులో తీసుకురావడానికి సంవత్సర ప్రారంభంలో అధికారులు ఎలాంటి కృషి చేశారు? ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ఏడాది మొదట్లో కోవిడ్ జిల్లాలో ఎక్కువగానే ఉందని చెప్పవచ్చును. అంటే అప్పుడప్పుడే వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి డోసు అయిపోయి రెండో డోసు కూడా వేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా జిల్లాలో ఉన్నటువంటి 1,60,676 మందికి మొదటి డోసు పూర్తవడం జరిగింది. అలాగే రెండో డోసును కూడా వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంట్లో కూడా జనవరి ఫిబ్రవరి ఈ మాసాల్లో కల్లా కూడా 9,13,000 మందికి సుమారు వ్యాక్సిన్ వేయడం కూడా జరిగింది. దీంతో 84% వ్యాక్సిన్ పూర్తి అవడం కూడా జిల్లాలో జరిగింది. రాను రాను కూడా కోవిడ్ ఉధృతి కొద్ది తగ్గుముఖం పట్టడం, అలాగే వ్యాక్సినేషన్ అనంతరం బూస్టర్ డోసు కూడా వేయడంతో జిల్లాలో కోవిడ్ బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పవచ్చు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాల కింద గత సంవత్సర కాలంలో ఎంతమంది లబ్ధిదారులకు ఆర్థిక ప్రయోజనం కల్పించారు? జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఏడాది షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఈ పథకాల ద్వారా ఎంతో మంది లబ్ధిదారులకు అందరికి కూడా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేకంగా ప్రతి ఇంటికి కూడా వెళ్లి లబ్ధిదారులకు నేరుగా ఇక్కడ చెక్కులను అందజేశారు. సుమారుగా చూసినట్లయితే ఈ ఏడాది 8,000 మందికి కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ చెక్కులు ఇచ్చారు. ఈ ఏడాది కాలంలో ఖమ్మం జిల్లా మీదుగా ఏ జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది రమేష్? ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే ఇది ఒక పెద్ద మార్పుగా చెప్పవచ్చు. గతంలో ఎన్నో రహదారులు సరిగా లేకుండా, అంటే నేషనల్ హైవేస్ మీద కూడా గుంతలతోటి ఇలా ఉండి రహదారికి వాహనాలు దగ్గర ఎంతో ఇబ్బందికరంగా ఉండేది. అలాంటిది ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా సంవత్సరాల తర్వాత ఈ ఏడాది ఖమ్మం జిల్లాకు ఒక మంచి రహదారి సౌకర్యం ఏర్పాటు జరిగిందని చెప్పవచ్చు. సూర్యాపేట నుంచి ఖమ్మం జిల్లాకు వచ్చేటువంటి అంటే NH 365 రహదారిని 2,351 కోట్ల రూపాయలతోటి సుమారు 53 కిలోమీటర్ల మీద నిర్మించారు. దీంతో ఖమ్మంకి ఎంతో రవాణా సౌకర్యం మెరుగైందని చెప్పవచ్చు. సూర్యాపేట నిర్మించిన రహదారి వల్ల మహారాష్ట్ర కానీ అంటే ఇటు ఒడిశా, ఇటు భద్రాచలం, ఇటు ఆంధ్ర వైపుకి వెళ్లే రహదారికి కూడా ఎంతో అభివృద్ధి జరిగాయి. అలాగే ముఖ్యంగా చూస్తున్నట్లయితే నల్గొండ జిల్లా వైపు వెళ్లే రహదారులు కూడా ఇప్పుడిప్పుడే నిర్మించడం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో రహదారులకు ఒక పెద్ద పీట వేశారని చెప్పవచ్చు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఏ విధంగా జరుపుకున్నారు? ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత 75వ వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ మంత్రులు అధికారులు అందరూ కూడా ప్రతి చోట, ప్రతి గ్రామంలో, ప్రతి మండల కేంద్రంలో కూడా ఏర్పాట్లు చేసి ఈ సమైక్యత ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. అంటే అధికారులు ప్రతి చోట కూడా జరిగిన సమావేశం చరిత్రలో 1948 సంవత్సరంలో సెప్టెంబర్ 17వ తేదీ వరకు విశిష్టత ఉందని, 74 ఏళ్ల క్రితం మన తెలంగాణ ఏ విధంగా ఉందో, ఇప్పుడు ఏ విధంగా ఉందో కూడా ప్రతి ఒక్కరు చూసుకోవాలని, ఎంతో అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్న తెలంగాణని ప్రతి ఒక్కరూ గమనించాలని కూడా చెప్పడం జరిగింది. అలాగే రాజరిక పాలన గతంలో ఉండేదని, ఇప్పుడు ఎంతో మంచి సుపరిపాలన కూడా దేశంలో లభిస్తుందని, అలాగే రాష్ట్రంలో కూడా అన్ని విధాల ముందుకు వెళ్తుందని కూడా ఈ వేడుకల్లో చెప్పడం జరిగింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాల విశేషాలు ముఖ్యంగా చూసినట్లయితే ఈ జిల్లాలో ఆజాదీ కా అమృత మహోత్సవాలను ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ ఉత్సవాల్లో ఉన్నటువంటి విధానాలను, అన్ని రంగాల్లో ఉన్న అభివృద్ధిని తెలియజేస్తూ, అలాగే యునాని సంబంధించి వైద్య రంగంలో కానీ, యోగా శిక్షణలో కానీ ఎన్నో రకాల కార్యక్రమాలను, స్వచ్ఛ భారత్ ఇలా చూసుకున్నట్లయితే ప్రతి గ్రామంలో కూడా ఈ ఉత్సవాలను ఎంతో పడదందిగా నిర్వహించడం జరిగింది. అన్ని చోట్ల కూడా ఆజాదీ కా అమృత మహోత్సవాల్లో భాగంగా ప్రతి చోట కూడా ఈ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో స్వాతంత్రానికి సంబంధించిన ఎన్నో ఘట్టాలు తెలియజేసే విధంగా, అంటే ఒక ఉదాహరణ చూసుకున్నట్లయితే మధురలో గాంధీ గారు అక్కడ రైలు దిగి అక్కడ ఎంతో మంది తోటి మాట్లాడిన సంఘటనలు, అలాగే అక్కడ సంబంధించిన ఫోటోలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు ఎంతో ఆనందంగా ఈ ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది. ఏడాది ప్రారంభంలో జిల్లాలో జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు జరిగాయి కదా, ఆ విశేషాలు ఏమిటి? జాతీయ స్థాయిలో బాడీ బిల్డర్స్ ఇక్కడ జరిగింది. వివిధ రాష్ట్రాలకు చెందిన 70 మంది ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులు, ఎంతో అంగరంగ వైభవంగా అంటే కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా, అంటే ఎవరిని అలౌ చేయకుండా కోవిడ్ నిబంధనల ప్రకారం ఇక్కడ ఈ ఉత్సవాలను కూడా నిర్వహించారు. జాతీయ స్థాయిలో జరిగినటువంటి ఈ ఖమ్మంలో ఇది ఒకటి పెద్ద ఈవెంట్ గా ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు. ధన్యవాదాలు రమేష్. జిల్లా సమగ్ర వార్షిక నివేదిక శీర్షిక కింద ఖమ్మం జిల్లా నుంచి రమేష్ అందించిన వివరాలని విన్నాం కదా. మరో రోజు జిల్లా సమగ్ర వార్షిక నివేదిక కార్యక్రమంలో మరో జిల్లా గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.